జనం కోసం ఎందాకైనా సమాజం కోసం ఎంతకైనా ప్రశ్నించే గొంతుకు పదునైన ఆయుధం అవినితిపై రాజీలేని పంజా ఓటేసిన ప్రజలకు దీటైన వేదిక ధన్య టీవీ ప్రస్థానం అలుపెరగని పోరాటం క్షణం క్షణం మీ ముందుకు సమాచారం कर्नूल जिला संज्ञा मंडल खाना ग्रमा रामवर्धन अने पन्े संवस दलित विद्यार्थी अत्य क्रूर निर्लक्ष वैखरी तो चंपी डॉक्टर रमेश डीसीएस मरी अत कुमार डॉक्टर किमार पै क्रिमल चर्वाली अदे विधि आदर पैन एस एस अट्रासीटी केस नमो गिमेंड इंफेक्शन हास्पल पापा की तुम वेल रूपये फीज कलेक्टर अदे विधा कलेक्टर सर वैद्य अमय समय आक्सीजन अग आद्यार्थी मृति कारणक्टर किरण कुमार मरी अत ती असल गवर्नमेंट डीसी डॉक्टर रामेश्वर सिग्डा असल दुर्मार्गमेंटे असल प्रभुत्द्योग पे माला प्रईवेट हास्पल डबूल तक नीचे आत्मा मनसाक्षि निरपेद विद्यार्थी हास्पल तुम कलेक्टर का असल आदि की कारण चटा अदे विधा डॉक्टर रमेश रमेश मल्टी स्पेशल हास्पल सीज चेयला अदे विधा सिबंदी हास्पल सिबंदी मेरे चटपरम चर्चा मुख्य हेल्थ सेक्रेटरी अदे विधा चीफ मिनिस्टर गार दिन संजाम मंडल काला ग्राम विद्यार्थी पन्न संवस विद्यार्थी दुमड़ पड़े रमेश मल्टी स्पेशल हास्पिटल एडम तड़क चीमा पुनर् अभी इंफेक्षन आस्पत्रि जी आस्पत्र पुनु तोगे आपरेश डाक्टर निर्धारित अपड़के दादा लक्ष रूपये फीजु कटो जी अंदर भाग हास्पिटल वैद्य नी आयुक्त विद्यार्थी की मत इंजक्षन आपरेश मुझे मत इंजक्षन वेसी और अर्धग तरह तलदू आपरेशन थे चूस्त इंका कुमार ट्रीटमेंट अभी बैठक वस्ता डाक्टर मत शुभवार आशं तुम्हारे तीव्र कड़प को विधि दुर्मार मरी आशं तलू इंका बाबू बैठक डाक्टर बैठक निरुत्साह बैठक चूसे आयुक्त विद्यार्थी मृतदेह चलिए डेड बाॉडी दी अंबुले जरिए मैं सभ्य सामजन प्रत्यक्ष काक्टर देवर मैं का विद्यार्थि अति किरातक दुर्मार्ग निर्लक्ष्य इलांट मत इंजक्षन इच्छी चंपने चाल दुर्मार्ग विषय राजकीय नदी डबू उसे दोगल याज दादा प्रजु चूस्त ऊरकोर इध गमन विषय राजकीय पार्टी का एजेंडा विविध प्रयास कास्पल चुटमुटी क्रिमिनल केस नमो मिम्मेल जैल पंपे विधायक विद्यार्थी प्रजा विजय संघ ऐक्यम होरा आयुक्त विद्यार्थी कुटा की पद लक्ष रूपये एक्सपेस पैणी मे समुचित अंदर कल पोरा मे डिमेंड अंत का संबंधी अधिकार कलेक्टर यानी जिला एसपी गार प्रति चर्क भविष्य में इलां कि हास्पल पैन इला पेद विद्यार्थी बलि का वारी पैन चर्ची प्रयास विद्यार्थी प्रयास डिमेंड ना पे ओम रायल स्टूडेंट असोसीयेशन व्यवस्थापक राष्ट्र अध्यक्ष चम्मनवाड़ पटण रमेश मल्टी स्पेशालिटी हास्पिटल संजाम कर्नूल डिस्ट्रिक्ट संजाम मंडल कानाल ग्रामा चंदन ఒక విద్యార్థిని చిన్న పిల్లాడు 13 సంవత్సరాల పిల్లాడు చనిపోవడం జరిగింది. విషయం ఏందంటే అక్కడికి తొడపాగాన ఒక కుండుడు గాయం కోసం పిల్లవాని తల్లిదండ్రులు తీసుకొని వస్తే యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల ఆ
అధిక మొత్తంలో మత్తు పదార్థాన్ని ఇవ్వడం వల్ల అతను చనిపోవడం జరిగింది. దీన్ని విద్యార్థి యొక్క తల్లిదండ్రులు ప్రశ్నించగా హాస్పిటల్ యాజమాన్యానికి ఒత్తాసు పలుకుతూ గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ అయిన డాక్టర్ రామేశ్వరుడు ఆయన కుమారుని హాస్పిటల్ అని చెప్పేసి దాన్ని వెనుకేసుకొస్తూ విద్యార్థిని తల్లిదండ్రులను ఎదిరించడం జరుగుతూ ఉంది. దీనిపైన జమ్మవాడ పట్టణంలో అనేక దఫాలుగా నిన్నటి దినం నుండి ఈ రోజు వరకు కూడా ఇక్కడ ఉన్న దళిత సంఘాలు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు ఆ విషయంపై వారికి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి పిల్లవాడికి ఏదైతే చనిపోవడం జరిగిందో ఆ పిల్లవాడి కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి విపరీతమైన ఉద్యమాలు చేస్తున్నా కూడా ఇక్కడ అధికారులు పట్టి పట్టినట్టు వ్యవహరించడం దారుణమైన విషయం. ఈ విషయాన్ని విద్యార్థి ప్రజా సంఘాలుగా మేము ఖండిస్తా ఉన్నాము. పూర్తి స్థాయిలో డాక్టర్ రామేశ్వరను గవర్నమెంట్ సరెండర్ చేయాలని చెప్పేసి అతన్ని ఏదైతే ప్రైవేటు హాస్పిటల్లో నిబంధనలకు అనుగుణంగా నిబంధనలకు వ్యతిరేకిస్తూ ఒక గవర్నమెంట్ డాక్టరు మరి ఒక ప్రైవేటు హాస్పిటల్ పెట్టడం చాలా దారుణమైన విషయం. దీనిపైన జిల్లా మెడికల్ అధికారులు అలాగే జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు స్పందించి, జిల్లా విత్ జిల్లా జడ్జి గారు కూడా స్పందించి వారిపైన తల్లిదండ్రుల ఫిర్యాదుతో పాటు మా యొక్క ప్రయాస సంఘాల ఫిర్యాదులతో కలుపుకొని సుమోటా కేసు నమోదు చేయాలని చెప్పేసి ఆ హాస్పిటల్ను వెంటనే సీజ్ చేయాలని చెప్పేసి ఆ హాస్పిటల్ డాక్టర్లను వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇది రెండోసారి జరిగిన సంఘటన. ఇప్పుడు ఒక చిన్న అబ్బాయి చనిపోవడం, వారు ఏదైతే మత్తు డాక్టర్ ఉంటాడో ఆయన కన్సల్ట్ విభాగంతో ఏదైనా ఆపరేషన్ జరిగేటప్పుడు అక్కడ జిల్లా నుండి వచ్చిన ఆ స్పెషలిస్ట్ మాత్రమే ఆ డ్రగ్స్ అనేది ఉపయోగించాలా? అలాంటి డ్రగ్స్ ను వారి యొక్క స్వార్థం కోసము వారే ఉపయోగించడము ఈరోజు పిల్లోని బలికి, అంటే ఆయన చనిపోవడానికి కారణమైన కారకులుగా హాస్పిటల్ యాజమాన్యం వారు మిగిలిపోయారు. వారిపైన తక్షణమే జమ్మనగూడ డిఎస్పీ గారు స్పందించి అలాగే పోలీసుల ఆధీనంలో వాళ్ళను అరెస్ట్ చేయాలని చెప్పేసి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.